కేసీఆర్ ఎత్తుల్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నది భారతీయ జనతా పార్టీ తెలంగాణ కమిటీ. ఎందుకు అంటే వీళ్ళు అంతకుముందు ఒకటి దగ్గర ఉన్నారు, ఒకటి నుంచి అకస్మాత్తుగా ఎదిగారు, అది 4 పార్లమెంట్ స్థానాలు అనూహ్యంగా వచ్చినాయి. ఆ తర్వాత అక్కడ కిషన్ రెడ్డికి నాయకత్వం అప్పచెప్పాలా, లక్ష్మణ్కి నాయకత్వం అప్పచెప్పాలా, బండి సంజయ్కి అప్పచెప్పాలా, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళ చేతికి ఇవ్వాలా, ఇలాంటి వాటి మధ్యన అంతర్మథనం సాగుతూ వచ్చింది. ఎప్పుడైతే దుబ్బాక విజయం తర్వాత ఈటెల రాజేందర్ విజయం సాధించారో ఇక భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి నమ్మకం వచ్చి అప్పటి నుండి హైదరాబాద్ ఎలక్షన్స్లో గట్టి ఫలితాలు రావడం వీటితో సీరియస్ కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు మునుగోడుతూ అంటే అదే ఆ సీరియస్ కాన్సన్ట్రేషనే కేసీఆర్కి కోపం వచ్చింది, ఇక తనను దెబ్బతీస్తారు అన్నటువంటి ఆగ్రహంతో ఊగిపోతూ ప్రస్తుతం వీళ్ళని ఆ ఓటుకి ఫామ్ హౌస్లో ఏదో బేరం అన్నటువంటి కాన్సెప్ట్తో ఇరికిచ్చాలని చూస్తున్నారు. దానికోసం అటు బిఎల్ సంతోష్ దగ్గర నుంచి తుషారు వీళ్ళని పట్టుకొచ్చే ప్రయత్నం చేయడం, దాని మీద నిన్న కంటతడి పెట్టినటువంటి బండి సంజయ్ చూసాం. ఇక్కడ కేసీఆర్ వేస్తోంది ఎత్తులు పై ఎత్తులు, అక్కడి నుంచి కేంద్ర సంస్థలు వస్తాయి కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమించండి అని పిలిపేవడం. నిన్న మల్లారెడ్డి ఇంటి దగ్గర టీఆర్ఎస్ వాళ్ళ గొడవ అదే కారణం. అలాగే రేపొద్దునైనా ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈడీ ఐటీఎల దగ్గరన అటాకింగ్లకి దిగుతారేమో చూడాల్సి ఉంది. ఇది 1 ఆస్పెక్ట్. 2 వచ్చేటప్పటికి ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టమ్స్ని అన్నిటి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వినియోగించి అక్కడికక్కడ కేసులు పెట్టడం, బయటికి రానియకుండా చేసేటువంటి ప్రయత్నాలు ఆటోమేటిక్గా చేస్తారు. ఇంకోటి పార్టీ తరపున కీలక నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ చట్టంలో బిగించే ప్రయత్నం చేస్తారు కేసీఆర్. దానికి ఏం చేయాలి, లీగల్గా ఎప్పటికప్పుడు వేగంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ స్థాయిలో మంచి టీముని పెట్టుకుని గట్టి పోరాటం చేయాల్సి ఉంది భారతీయ జనతా పార్టీ. అక్కడే విఫలమవుతుంది. చివరికి రాజాసింగ్ జైల్లో ఉంటే ఆయనకి ఆయన లాయర్ని పెట్టుకుని వాదించుకోవాల్సి వచ్చింది చెప్పించి పార్టీ పరమైనటువంటిది లేదు. అట్లాగే సంతోష్ దాంట్లోనే సరైన ఆర్గ్యుమెంట్స్ చేసేటువంటి బలమైనటువంటి వాళ్ళని నియమించుకోలేకపోతున్నాయి. అక్కడ ఏంటి, కేసీఆర్ పెట్టే ట్రాప్లోకి ఇరుక్కుపోయారు వీళ్ళు. కనుక దిగి గట్టిగా సరైన వాళ్ళని పెడితే కనుక తమదే అంటారు అన్నటువంటి ఉద్దేశంతో కావాలని చెప్పేసి సైలెంట్ అవుతుంది. అదేమవుతుంది, దాన్నడ్డు పెట్టిన కేసీఆర్ ఇరికిస్తున్నాడు. కేసీఆర్ వ్యూహాల ముందు తేలిపోతుంది తెలంగాణ బీజేపీ. సరైనటువంటి లీగల్ టీమ్ని సెట్ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంతకంటే ఫుట్బాల్ ఆడేస్తాడు కేసీఆర్.